ఏపీలో కొత్త జిల్లాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొత్తగా ప్రతిపాదించిన జిల్లాలపై వైసీపీలోనూ భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. వెంకటగిరి నియోజకవర్గం, సైదాపురం, కలువాయి, రాపూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు కలెక్టర్ చక్రధర్ బాబుకు వినతిపత్రం అందించారు. కొత్త జిల్లాలలో కలపడం వల్ల వచ్చే ఇబ్బందులు, నష్టాలను వివరించారు. జిల్లా విభజనలో వెంకటగిరికి అన్యాయం జరుగుతుందన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. 2009కు ముందు జరిగిన డీలిమిటేషన్ గురించి ఆలోచించాలన్నారు. కొత్త జిల్లాల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో తమ నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. రాపూరు, కలివాయి, సైదాపురం ప్రజలు, అన్ని పార్టీల నాయకులు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని తీర్మానించిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ బాలాజీ జిల్లాలో కలపడమంటే మరోసారి నష్టపోవడమేనన్నారు. ఎవరో రాజకీయ స్వార్థానికి ఒకసారి బలైన మూడు మండలాల ప్రజలు మరోమారు బలి కావడానికి సిద్ధంగా లేరన్నారు. అశాస్త్రీయ విధానంలో విడగొట్టడం బాధ కలిగిస్తుందన్నారు. కనీసం జిల్లా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదని, సమావేశాల్లో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. జిల్లాలో అధికారులు ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుని మమ్మల్ని గాలి కొదిలేశారంటూ ఆనం మండిపడ్డారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి. సుమన్, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. గతంలో కూడా అధికారుల తీరు పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, అలాగే జిల్లా కలెక్టర్ ఒక విధమైనటువంటి శాస్త్రీయ విధానానికి తొంగలో తొక్కారని, దీనివల్ల ఈరోజు వెంకటగిరి అలాగే పునర్విభజనలో వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలు ఈరోజు బాలాజీ జిల్లాలో కలపడం అనేది అశాస్త్రీయమైనటువంటి పద్ధతి అని, దీనివల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఈరోజు ఆనం రామనారాయణ రెడ్డి చేసినటువంటి ఒక ప్రకటన ఈరోజు జిల్లాలో సంచలనంగా మారింది. అయితే ఇది దీని గతంలో కూడాను 2006 2007లో పునర్విభజన రాష్ట్రంలో జరిగినటువంటి పునర్విభజనలో నేను ఆ రోజు కమిటీలో ఉన్నప్పుడు కూడాను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా పూర్తిగా ప్రజల అభిప్రాయాలు కావచ్చు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా సేకరించిన తర్వాతే ప్రభుత్వం ఆ రోజు డీలిమిటేషన్ సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుంది. అలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని కానీ లేదంటే ప్రజాప్రతినిధులను కానీ వీళ్ళ అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అలాగే అధికారుల మీద ఉంది. కానీ ఈ రోజు జరిగినటువంటి ఒక డీలిమిటేషన్ ఏదైతే నెల్లూరు జిల్లా విభజన కావచ్చు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి విభజనాలు కావచ్చు, ఇవన్నీ కూడాను ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. గతంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇంతవరకు తన ప్రజాప్రతినిధిగా ఉన్న కాడి నుంచి కూడాను జరిగినటువంటి డిఆర్సీ సమావేశాలకు అటెండ్ అయ్యాను, అలాగే ఇక జరిగినటువంటి జడ్పీ సమావేశాలకు అటెండ్ అయ్యాను ప్రభుత్వ పరంగా జరిగేవి, అలాగే పార్టీ పరంగా జరిగేటువంటి సజ్జల రామకృష్ణ రెడ్డి నెల్లూరుకు వచ్చినప్పుడు కూడాను ఆ యొక్క జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా అటెండ్ అయ్యాను. కానీ ఏ కార్యక్రమాల్లో కూడాను జిల్లా పునర్విభజన సంబంధించి ఈ యొక్క ప్రక్రియ ఈ విధంగా చేపడుతున్నాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కానీ లేదంటే తమ ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నామన్న విషయం కానీ తన దృష్టికి రాలేదని, జరిగినటువంటి యొక్క అశాస్త్రీయ ప్రక్రియ వల్ల ఈ రోజు నెల్లూరు జిల్లాలో అనేకమైనటువంటి ఎంతో శాస్త్రీయమైనటువంటి సాంస్కృతికమైనటువంటి ఇబ్బందులు తలెత్తిన పరిస్థితుందని, ఇప్పటికే సంవత్సరం జలాశయం సగభాగం ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండే సగభాగం ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఉంది. దీని ద్వారా తాగునీటి సమస్యలు తలెత్తేటువంటి సమస్య కూడా ఉందని చెప్పేసి ఆనవ రామనాయుడు స్పష్టం చేసింది. అలాగే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాపూరు నియోజకవర్గం గతంలో విభజన చేసిన సమయంలో కేవలం ఆనవ వాళ్ళ కుటుంబాన్ని ఈ రోజు దృష్టిలో పెట్టుకొని ఆ రోజు విభజన చేసినప్పుడు ఆ మూడు మండలాలని విభజన చేసి దానం కుటుంబాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. అయితే ఆ రోజు ప్రజలు అక్కడ కాకపోయినప్పుడు కూడా ప్రజలు వేరే దగ్గర మాకు అవకాశం కల్పించి ఈరోజు రాష్ట్ర మంత్రిగా కూడా 2 ఉభయ రాష్ట్రాల్లో మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కల్పించారు. అలాగే ఈ రోజు అలాంటి ఆలోచన ఉంటే మాత్రం విధంగా రాజకీయ కుట్ర కోణంతో ఆలోచిస్తే మాత్రం ప్రజలు తమకి సరైనటువంటి వేదిక కూడా కల్పిస్తారనే నమ్మకం ఉంది. అయితే అక్కడ ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోజు రాజకీయ నాయకులు అలాగే అధికారులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల మాత్రం తీవ్ర స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈ విషయాన్ని పూర్తిగా ఈ అశాస్త్రీయంగా జరిగినటువంటి ఒక నిర్ణయంతో ఈరోజు రాపూరు అలాగే అక్కడ మరొక రెండు మండలాలు ఉన్నాయి, రాపూరు మండలం, కలవాయి మండలం, సైదాపురం మండలం పూర్తిగా కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉందని. కాబట్టి గతంలో ఏదైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు నాగార్జున సాగర్ డ్యాములో ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజలు తమకు సంబంధించినటువంటి పోలీసులు కొట్లాటలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందో, ఈరోజు సంవత్సరం డ్యామ్ మీద కూడా అలాంటి సంఘటనలే పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు రామనారాయణ గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది ఇక్కడ. అయితే ఈరోజు రిపెయిన్ రైట్ కింద ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఇది ఒక
పూర్తిగానటువంటి ఒక ప్రక్రియగా నిలిచిపోయేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి రామనారాయణ రెడ్డి స్పష్టం జరిగింది. మొత్తం మీద అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఈరోజు జిల్లా పునర్విభజన సంబంధించినటువంటి ఒక ప్రక్రియ మీద పూర్తిగా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. ఈరోజు స్వయాన మంత్రి గతంలో మంత్రిగా పనిచేసి ఒక అనేక రాజకీయ కోణాల్లో మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక రామారాయణ రెడ్డి ఈరోజు అధికార పార్టీ నుంచి ఈరోజు ఈ యొక్క విభజనను వ్యతిరేకిస్తూ ముందుకు రావడం అనేది కూడా ఒక విధమైనటువంటి ఒక చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఏ విధమైనటువంటి విధానాలతో ఈరోజు జిల్లా విభజన జరిగిందో తెలియజేయమని చెప్పినప్పుడు జిల్లా కలెక్టర్ నీళ్లు నమ్మినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. పూర్తిగా ఈరోజు జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియలో పూర్తిగా దీన్ని వెనక రాకపోతే మాత్రం జిల్లాలో పూర్తిగా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా అని చెప్పి ఆనవ రామనాయుడు స్పష్టం చేసిన పరిస్థితి నెల్లూరులో ఉంది. రైట్, థ్యాంక్ యూ.